प्रिया ఏంటిది వదులు చాలా థాంక్స్ బావా నువ్వు లేకపోతే నిన్న నేను ఏమైపోయేదాన్నో ప్రియా వదులు ప్రియా బాలా మందర దండలు తీసుకుని వెళ్ళి రెడీ చేయి బాబు మీరు కూడా త్వరగా స్నానం చేసి వచ్చి రెడీ అయిపోండి ఎందుకు తయారవడం ఈ రోజు మీ ఇద్దరికి శోభను ఏర్పాటు చేశాం दंपत जीवित भागस्वामुलुगा गदिलोंची बैठक रावाली జరిగేలా చూడు ప్లీజ్ 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 అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ప్రియమగారే మాట్లాడండి ఏంటి అమ్మా ఏంటి కాయపండ ఈ భద్రావతి తలుచుకోవాలే కాని ఎంత లేత పిందైనా పండాల్సిందే అసలే టెన్షన్ తో చస్తున్నా ఏమైందో క్లియర్ గా చెప్పు ఇంకా ఏం కావాలి పిచ్చి మోహమా ఆంజలిని దాని మొగుడుకని మొగుణ్ణి గదిలోకి తోసి ఒకటి చేసేసాం ఆంజలి బతికుండగా ఇక బాల వైపు చూడలేదు నిన్ను బాలాని ఇక దేవుడు కూడా వేరు చేయలేడు ఓ థాంక్యూ మమ్మీ థాంక్యూ సో మచ్ ఐ లవ్ యు నువ్వు లవ్ చేయాల్సింది నన్ను కాదే బాలాని ముందు ఆ కుర్రాన్ని మచ్చిక చేసుకో నిన్ను చూసేలా నీ గురించి ఆలోచించేలా చేసుకో అలా చేసుకుంటే 100 మంది అంజలిలు వచ్చినా నీకేం డోకా ఉండదు అర్థమైందా షూర్ మమ్మీ ఇప్పుడే చిటికలు అనిపిస్తా చూస్తూ ఉండు ఇక్కడ ఉన్నాడు మహాన్ బావుడు हॉस्पिटल वर्क प्रिया अब्बा ये पर हॉस्पिटल गढ़ देना सरदा का ना तो कसे कबूल चप्पच का नहीं तो ना कबूल ले उन्हें प्रिया चप्पा लंटे बोल डूंटे ना इंटरेस्ट लेतो पोनी आटल लंटे इष्टमा आटल निश्चित पढ़ने वाले वर उन्हें रूम ऐते मन मकाट आड़ दमा माना मा ये माटा पैकाटा पैकाटा अंते నా వైప్ చూడడం లేదని జోక్ చేసా నా నొదలే ప్రియా నాకు చాలా పనులు ఉన్నాయి నువ్వు వెళ్లి పడుకో అంతేనా గుడ్ నైట్ ఆ ప్రియా
వన్ మినిట్ నిన్ను విషయం అడగాలి కూర్చో చెప్తా ఏంటి బావా నువ్వు అంజల్ తో పాటు పెరిగావు కదా అవును ఏ ఏం లేదు నేను అసలు అంజలిని ఇంతవరకు చూడలేదు కదా తన ఎలా ఉంటుందో తన ఇష్ట ఇష్టాలు ఏంటో నాకు అసలు తెలియదు తన గురించి చెప్పవా తన కళ్ళు ఎలా ఉంటాయి ఆ చైనా వాళ్ళ కళ్ళలా చిన్నగా ఉంటాయి నీ కళ్ళు పున్నమ రాత్రి విరపోసిన కలువ పువ్వు రెక్కల్లా ఎంత అందంగానే తెలుసా అంజలి ముక్కు ఎలా ఉంటుంది ఆ దబ్బ ముక్కు నీ ముక్కు సంపంగి మొగ్గని తిరిగేసి పెట్టినట్టు ఎంత అందంగుందో తెలుసా అంజలి సన్నగా ఉంటుందా లావుగా ఉంటుందా ఆ బండగా ఉంటుంది ప్రాణం పోసుకున్న అందాల అజంత శిల్పంలా ఉన్నావు అంజలి అంజలి కలర్ అబ్బే కార్ నలుపు లే ఏంటి బావా నేను అంజలి మోహన్ని చూసుండకపోవచ్చు కానీ తన చేతులను చూశాను తన దీప్ పాలవన్నే నా ఉద్దేశం నలుపు అందంగా ఉండదని కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావని అంజలి ఎలా ఉన్నా నాకు ఇష్టమే ఇంకెప్పుడు నా దగ్గర అబద్ధాలు చెప్పకు వెళ్ళు ఈ పాలకి నీ నవ్వుకి తేడా తెలియట్లేదు ఆ దేవుడు నా కోసం పంపిన దేవకన్నిలా ఉన్న అంజలి హాసిని ఫోన్ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది ఈ నెంబర్ ఎవరిది హలో హలో హాసిని పర్లేదే నేను గుర్తులేకపోయినా నా వాయిస్ గుర్తుందన్నమాట చెప్పండి మేడం ఎంత ధైర్యం నీకు
మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. చేసే పని సీక్రెట్ గా చేసేస్తూ మళ్ళీ ఏం వెరగనట్టు మాట్లాడుతున్నావా? ఇదేంటి హాసినికి ఈ రోజు మా శోభన అన్న సంగతి తెలిసిపోయిందా? ఏంటి మాట్లాడు? అంటే ఇందులో తప్పే ఉంది మేడం. తప్ప తప్పున్నారా? ఇంత నీచమైన పని చేసి మళ్ళీ తప్పేంటి అని అడుగుతున్నా? హౌ డేర్ యు మేడం, ఇది నా పర్సనల్ విషయం. ఏంటి నా సెల్ దొంగిలించడం నీ పర్సనల్ ఇష్యూనా? సెల్ దొంగిలించానా? నేనా కాక, నేనే నీ బ్యాగ్ లో వేశానా? ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నా. పోలీస్ కంప్లైంట్ ఏంటండి? నిజంగా నాకేం తెలీదు. ఆ విషయం పోలీసులే తేలుస్తారు. నా సెల్ పోయింది, అది నీ దగ్గరే ఉంది, అది చాలు నిన్ను అరెస్ట్ చేయడానికి. మేడం ప్లీజ్, నిజంగా నాకేం తెలీదు, నన్ను నమ్మండి ప్లీజ్. సరే, నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఇంకొక 20 నిమిషాల్లో నా ఫోన్ తో సహా నువ్వు ఇక్కడ ఉండాలి. అలా చేస్తే కంప్లైంట్ విషయం అప్పుడు ఆలోచిస్తా. ఇప్పుడా? ఇప్పుడే రావాలా? సరే వద్దులే, పెట్టే, పోలీసులే నీ దగ్గరకు వచ్చి తీసుకుంటారు. వద్దులేండి, వస్తున్నాను. బెటర్, గుర్తుందిగా, జస్ట్ 20 మినిట్స్. సారీ అంజలి, తప్పట్లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్రశాంత్ ఏంటి ఇంకా రాలేదు? అసలు వస్తాడా రాడా? ఒకవేళ రాకపోతే ఏం చెయ్యాలి?
మేడం 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 మేడ్ మేడం ఇదిగోండి తీసుకోండి మీ ఫోన్ ఇప్పుడు మీకు హ్యాపీయా అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుందిగా ఇంకా నన్ను ఎన్నాళ్ళు టార్చర్ చేస్తారు నువ్వు తప్పు చేసి నన్నంటావే దేనికైనా సమయ సందర్భం ఉండకర్లేదా మీకు కావాల్సింది ఫోన్ అయితే మార్నింగ్ కూడా అడగొచ్చు కానీ మీరు అనుకున్నట్టే జరగాలి నన్ను వీలైనంత ఇబ్బంది పెట్టాలి ఇదే కదా మీరు కోరుకుంటుంది అయినా మీ ఫోన్ నా దగ్గరికి ఎలా వచ్చింది మేడం దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుంది నువ్వు చెప్పేది అసలు నా ఫోన్ నీ దగ్గర పెట్టుకుని నన్ను అడుగుతావేంటి ఇది కరెక్ట్ కాదు మేడం మీకు ఇష్టం వచ్చినట్టు ఆఫీస్ లో ప్రవర్తిస్తుంటే కష్టమైనా భరిస్తున్నాను కానీ అది పర్సనల్ లైఫ్ ని డిస్టర్బ్ చేసేందుకు ఉండకూడదు మేడం అసలు నేను ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉన్నానో మీకు తెలుసుంటే ఇప్పుడు నన్ను రమ్మనే వాళ్లే కాదు నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో నాకెలా తెలుస్తుంది ప్రశాంత్ ఈ రోజుల్లో మొబైల్ ఎంత ముఖ్యమో నీకు తెలియదా ఏదైతేనే మీరు అనుకున్నట్టే జరిగిందిగా నేను వస్తాను ఆడపిల్లకి ఎదురు నీకేం పని అసలు ఎందుకు వచ్చావు ఎవరు అడిగొచ్చావు డాడీ అది కాదు యు షట్ అప్